హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మల్టీ హోమ్ ఈరోజు మనం చికెన్ ఫ్రైని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ మనం నేను చికెన్ ఫ్రైకి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ హాఫ్ కేజీ చికెన్ని బాగా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో ఉంచాను ఉంచిన తర్వాత మొత్తం మనం చికెన్ని మొత్తం వాటర్ లేకుండా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ పెరుగు అలాగే అరచెక్క నిమ్మరసం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటినీ వేసుకొని మనము బాగా మిక్స్ చేసుకోవాలండి మనము ఎంత బాగా మిక్స్ చేసుకుంటే చికెన్కి అంత బాగా పడుతుంది బాగా చికెన్ని మనమైతే మసాజ్ చేసుకోవాలి ఇలా మసాజ్ చేసుకొని మనము ఈ చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ని బాగా ఒక పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టుకుంటే మనకి చికెను బాగా మనము వేసిన మసాలాలు అన్నీ కూడా చికెన్కి పట్టి మనము చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు చాలా స్పా సాఫ్టీగా చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా మనము ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకున్నాక బ్యాండీ పెట్టుకొని మనము నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఎందుకంటే మనకి చికెన్ ఫ్రై అంటే చికెన్ ఫ్రై అనే కాదు అనేటప్పటికి ఆయిల్ ఎక్కువగా పడుతుంది కదండి అలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని వేయించుకుంటున్నాను ఈ ఆనియన్స్ తొందరగా వేగిపోవటానికి నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తానండి సాల్ట్ వేసుకుంటే మనకి చాలా తొందరగా వేగిపోతాయి అలా కొంచెం మనకి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చినప్పటికీ కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ముందుగా చికెన్ని నా పక్కన మసాలాలన్నీ వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ని వేసుకొని హై ఫ్లేమ్లోనే మనము ఈ చికెన్ని బాగా వేయించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ని వేయించుకోవటం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి వచ్చేస్తుందండి మనము మంటని ఒక్కొక్కసారి లో ఫ్లేమ్ హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ ఫ్రైని వేయించుకోవాలి చూస్తున్నారు కదా మనకి ఆల్రెడీ వాటర్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మళ్ళీ తర్వాత తీసి చూస్తే మనకి చూడండి ఎంత వాటర్ వచ్చిందో చికెన్లో నుంచి మనకి చికెన్లో చాలా వాటర్ ఉంటుంది కదండి మనము ఇలా మంటని హై ఫ్లేమ్ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ని వేయించుకుంటే మనకి చాలా సూపర్గా చికెన్ ఫ్రై చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో